నమస్కారం, అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్యకాలం జనరేషన్ ఎలా అయిపోయిందంటే అన్నీ మనకే తెలుసు, ఇంకా మనం పెద్దవాళ్ళని అడగాల్సిన అవసరం ఏముంది, మనకే వాళ్ళకన్నా బోల్డ్ విషయాలు తెలుసు అనే ఒక స్టేట్మెంట్ని పాస్ చేస్తూ ఉంటారు. అది ఎప్పటికైనా కూడా తప్పే అండి. అంటే అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ కూడా, ఓహో మన పెద్దవాళ్ళు ఇది చెప్పారా, అందుకే ఇలా జరిగిందా, కరెక్టే కదా వాళ్ళు చెప్పిన విషయము అని మెల్లిగా వయసు పెరిగే కొద్దీ అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇది చూసేటువంటి ఆడియన్స్లో ఎవరైనా 20 నుంచి 30 ఏళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళు కరెక్ట్గా కనెక్ట్ అవ్వగలరు, ఎందుకంటే వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి. అందుకే మనకెప్పుడు కూడా మనకన్నా, అంటే వయసులో పెద్దవాళ్ళైనా ఎక్స్పీరియన్స్లో పెద్దవాళ్ళైనా ఏ విషయంలో అయినా సరే, అది వృత్తి విషయంలో అయినా, వంటల విషయంలో అయినా, ఆలోచన విధానంలో ఉండే విషయంలో అయినా, ఏదైనా సరే మనకన్నా బాగా ఒక మెట్టు ఎక్కువ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం అసలు ఏమాత్రం తప్పులేదు. తెలియని విషయాలు ఖచ్చితంగా మనం అడిగి తెలుసుకోవాలి. మనకు తెలియని విషయాలు ఎవరైనా మనకు చెప్పాలి అన్నా కూడా వాళ్ళు అస్సలు సందేహపడరు, హాయిగా హ్యాపీగా చెప్తారు. ఓకే, మరి తెలియని విషయాలు తెలుసుకోవడంలో ఎప్పుడు ఇబ్బంది పడకండి. అదేవిధంగా మన అమృతం కార్యక్రమంలో తెలియని వంటలు నేర్చుకోవడానికి ఎప్పుడు వెనకాడకండి, హాయిగా నేర్చుకోండి, మీ ఇంటిల పాతికి పరిచయం చేయండి. మరి మొదలు పెట్టేద్దామా. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట బులుగురు గోధుమ అరటి పరోటా. ఇంత పెద్దగా ఉందంటే పేరు అనుకుంటున్నారా, చాలా సింపుల్గా ఉంటుంది, నేర్చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బులుగురు గోధుమ అరటి పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన మెంతికూర 1 కప్పు, పుదీనా 1 కప్పు, బులుగురు గోధుమల పిండి 1 కప్పు, అరటి పిండి 1 కప్పు, పసుపు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. బులుగురు గోధుమ అరటి పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం ఏంటి అంటే బులుగురు గోధుమల పిండి అలాగే అరటి పిండి, ఈ రెండు కూడా మనకు బయట దొరుకుతాయి కాబట్టి చక్కగా చాలా నున్నగా ఉంది అరటి, అంటే అరటి పిండి చాలా సాఫ్ట్గా అనమాట, అంటే మన మైదా పిండి ఎలా ఉంటుంది అలా ఉంది, కానీ మైదా పిండి కాదు అరటి పిండి, రంగు కూడా మనకు కొంచెం క్రీమిష్ కలర్లో ఉంటుంది. అలాగే బులుగురు గోధుమల పిండి ఇది కూడా మనకు బయట దొరుకుతుంది. ఈ రెండింటి కాంబినేషన్తో మనము పుదీనా, మెంతికూర, పాలకూర ఈ మూడింటిని కూడా ఉపయోగించి ఈ పరోటా తయారు చేయబోతున్నాం. పరాటా అంటే సాధారణంగా ఆలు పరాటా ఉంటుంది, మెంతి పరాటా ఉంటుంది, అంటే 2-3 ఆకుకూరలు కలిపి మరీ చేస్తున్నాం అనమాట ఈరోజు. మామూలుగా అయితే ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం కదా, ఈరోజు ఏంటి అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలను మిక్స్ చేయబోతున్నాం. అయితే బులుగురు గోధుమలు దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇన్సులిన్ లెవెల్స్ని తగ్గించే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే బులుగురు గోధుమలతో రకరకాలు ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే దీంట్లో 12 రకాల అమినో ఆమ్లాజ్ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే మనకు మజిల్ పవర్ అనేది చాలా బాగా పెరుగుతుంది, కండరాల బలహీనత ఉన్న వాళ్లకు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా కంటికి కూడా చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పెంపొందుతుంది. అంతేకాకుండా ఇందులో జింక్, సెలీనియం, తర్వాత ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, ఇలా చాలా రకాలు ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మన కడుపు నిండుగా ఉంటుంది, డైజెషన్కి కూడా ఏమాత్రం ఇబ్బంది ఉండదు. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా నేర్చేసుకోండి బులుగురు గోధుమలతో చక్కగా అరటి పరాటా. ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ బౌల్లో సన్నగా తరుక్కున్న పాలకూర, సన్నగా తరుక్కున్న మెంతికూర, అలాగే పుదీనా ఈ మూడింటిని ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఆ పేస్ట్ని మనం పరాటా పిండిలో వేసుకొని చక్కగా పరాటాలు చేసేసుకోవడమే. ఇలా యాస్టీస్గా కూడా వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, వేసుకుంటే ఒక రకంగా ఉంటుంది, అలా కూడా వేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. దీంట్లోనే మీరు పిండ్లన్నీ కలుపుకొని కూడా వేసుకోవచ్చు, అదొక దారి. కాకపోతే ఇంకా సారమంతా అందులో పట్టడానికి, ముఖ్యంగా పిల్లలు తినేటప్పుడు ఇది ఏరి అది ఏరి మనకు చిరాకు వచ్చి అలా కాకుండా చక్కగా పేస్ట్ చేసి వేసేయండి, అన్ని కలిపి తిన్నట్టుగా ఉంటుంది. మరి ముందుగా దీన్ని చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేస్తారు. చూసారా, ఇలా చక్కగా పుదీనా, మెంతికూర, పాలకూర ఈ మూడింటిని కూడా కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకొని సిద్ధం చేసేసాను, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన గోధుమ బులుగురు గోధుమ పిండి అలాగే అరటి పిండి ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని సమపాళాల్లో చూసుకొని వేసేసుకుందాం. ముందుగా బులుగురు గోధుమ పిండి ఇందులోనే వేసేసుకుందాం. ఆ తర్వాత అరటి పిండి, ఆ
తర్వాత ఇందులో కావాల్సిన పొళ్ళన్ని కూడా వేసేసుకుందాం. మసాలా పొళ్ళు, ముందుగా కాస్త పసుపు, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, అలాగే పచ్చిమిరపకాయలు. పిల్లలు తింటున్నారు అంటే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేసేయచ్చు, ఎందుకంటే మధ్యలో పంటికి తగులుతుంది, కారం అంటారేమో అనుకుంటే కనుక తీసేయచ్చు. ఆ తర్వాత ఇందులో ఉప్పు, ఇంకా కావాల్సిన మసాలాలు వేసుకోవడమే అండి. సింపుల్గా చెప్పాలి అంటే ముఖ్యమైనది ఏంటి అంటే మనకు బులుగురు, గోధుమ పిండి, అలాగే అరటిపిండి, ఈ రెండింటిని వాడడం అనేది ముఖ్యమైనది. మిగతా అన్ని మసాలాలు ఇంకా మన ఇష్టం. దీంట్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకుందాం. ఇది మనకి ఏంటంటే పసుపు అలాగే పచ్చ ఈ రెండు రంగుల్లో ఉంటుంది, ఎందుకంటే మనం పసుపు వేసుకున్నాము, అలాగే మనం ముందుగా పాలకూర పేస్ట్ అది వేసాం కదా, ఆ రంగు కూడా ఉంటుంది. ఒకసారి ముందుగా స్పూన్తో కలిపేసుకుందాం. ఏదైనా కూడా అండి పిండి మనకు కాసేపు నానితే చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే సేమ్ థింగ్, ఇది మనము ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇది కొంచెం చక్కగా కలిపేసుకున్నాం. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చపాతీ ఒత్తుకుని కర్రాపీట తీసుకుందాం. చేతికి నూనె రాసేసుకొని అలాగే పీటకు కూడా కాస్త నూనె రాసేసిన తర్వాత ఈ పరాటా పిండి తీసుకుందాం. అంటే మనం తీసుకునేటువంటి సైజ్ని బట్టి మనం చూసుకొని తీసుకోవాలి. ఇది ఒకసారి బాగా ఇంకా చక్కగా రోల్ చేసేసుకుందాము. ఇలా పొడి పిండిలోకి తీసుకొని సేమ్ థింగ్ మామూలుగా మనం సాధారణంగా పరోటాలు అవి ఎలా చేసుకుంటామో అదే విధంగా అన్నమాట. ఇలా పొడి పిండిలోకి తీసుకుని ఇలా చక్కగా ఒత్తేసుకోవచ్చు. కానీ చాలా పల్చగా వస్తుందండి, ఇది చాలా చాలా పల్చగా వస్తుంది. ఈలోపు మనం పెనం కూడా వేడి చేసుకుందాం, స్టవ్ వెలిగించేసుకుందాం. పెనం వేడి అయ్యేలోపు ఇది పూర్తయిపోతుంది. ఇలా చక్కగా ఒత్తేసుకున్నాము. అంటే మనకి ఈ పిండి ఎలా ఉందంటే తెలుసా అండి, ఆల్మోస్ట్ ఒక మైదాపిండి ఫీల్ వస్తుంది. అంటే మనం బొబ్బట్లు చేసుకున్నప్పుడు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది పిండి, ఆ విధంగా ఉందన్నమాట. పెనం కూడా వేడైపోయింది కాబట్టి ఇప్పుడు చక్కగా పెనం మీద వేసేసుకుందాం. దీన్ని చక్కగా కాస్త నూనె వేస్తూ రెండు వైపులా కాల్చేసుకుందాం. నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు, ఇక మీ ఇష్టం. నూనె వేసేసుకున్నాం కాబట్టి చక్కగా మనము రెండు వైపులా కాల్చేసుకుందాం. ఇలా నేను రెండు వైపులా చక్కగా దూరగా అది కొంచెం రంగు మారేదాకా, పచ్చివాసన పోయేదాకా కాలుస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా బిర్యానీ ఆకు చాలా రుచికరంగా ఉంటుంది, బిర్యానీలో అది వేసుకుంటూ ఉంటాం. అయితే దాని లాభాల గురించి చెప్తాను. అజీర్ణము అలాగే గుండె మంట తగ్గుతుంది. బిర్యానీ ఆకు నీళ్లలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తీసుకున్నట్టయితే మనకు ఫ్లూ, జలుబు లాంటివి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే క్యాన్సర్ కారకాన్ని కూడా తగ్గిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఇబ్బందులు మీకుంటే తప్పకుండా బిర్యానీ ఆకును ఈ విధంగా మొదలు పెట్టేసేయండి. ఇటువైపు అటువైపు చక్కగా వేయించేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా కరకరలాడే బులుగురు గోధుమ అరటి పరాటా రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బులుగురు గోధుమ అరటి పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన మెంతికూర 1 కప్పు, పుదీనా 1 కప్పు, బులుగురు గోధుమల పిండి 1 కప్పు, అరటి పిండి 1 కప్పు, పసుపు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. బులుగురు గోధుమ అరటి పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తరిగిన పాలకూర, తరిగిన మెంతికూర, పుదీనా వేసి
కొంచెం నీళ్లు పోసి పేస్ట్ లా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో బులుగురు గోధుమల పిండి, అరటి పిండి, కాస్త పసుపు, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చపాతి పీట మీద కాస్త నూనె రాసి కలిపెట్టుకున్న చపాతి ముద్దను చిన్న ఉండలాగా తీసుకుని పీట మీద వేసి పరాటాలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వా పెట్టుకుని వేడైన తర్వాత ముందుగా తయారు చేసుకున్న పరాటాను తవ్వా మీద వేసి రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బులుగురు గోధుమల అరటి పరాటా రెడీ. చూసారు కదా బులుగురు గోధుమ అరటి పరాటా ఎలా తయారు చేసుకోవాలో, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. పాలకూర, పుదీనా, మెంతికూర అన్నిటి రుచి తెలుస్తుంది మనం, అంటే పేస్ట్ రూపంలో వేసాం కదా ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అది కాకుండా మనకు ఇది ఎలా ఉందంటే కొంచెం మనకు జున్నరొట్టు ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలో ఉంది, అంటే కొంచెం కరకరలాడుతూ ఉండింది. ఎందుకంటే మనకు ప్రాపర్గా గోధుమ పిండి కదా, బులుగురు గోధుమ పిండి కాబట్టి అరటిపిండి కూడా వేసాం కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి, చాలా చాలా బాగుంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట పచ్చిబొప్పాయ వేపుడు. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చిబొప్పాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, పసుపు కొద్దిగా, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా, పుదీనా 1 కప్పు, పచ్చిబొప్పాయ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత. పచ్చిబొప్పాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సాధారణంగా మనం వేపుడు అంటే ఏంటి, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దూరగా వేయించుకుంటాము, కావాల్సిన పొళ్ళన్ని కూడా వేసుకుంటాము. కానీ ఇది మనకు కొంచెం గుజరాతీ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇది మనకు పచ్చిబొప్పాయ వేపుడు అంటే మనం గ్రేటెడ్గా చేసుకున్నాం, అంటే ఈ రకంగా గ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, మీరు మామూలు కేరళ వైపు కూడా చూడండి, చాలా వరకు కర్రీస్ ఏదన్నా కొంచెం గ్రేట్ చేసి మనకు సన్నగా పొడుగుగా కట్ చేసి ఇలా ఇస్తూ ఉంటారు, ముక్కలుగా కాకుండా. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా వేపుడు అంటే వాళ్ళ అర్థం. ఇది ఏంటంటే గుజరాతీ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా మనం ట్రై చేస్తున్నాం అన్నమాట. మీరు మామూలుగా మీకు అలవాటైన పద్ధతిలో చేసుకోవాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా మీరు కట్ చేసి చేసుకోవచ్చు. అయితే పచ్చిబొప్పాయ ఇదేంటంటే జీర్ణాశయానికి చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్నా, లేకపోతే గట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనకు పచ్చిబొప్పాయని ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. పచ్చిబొప్పాయ జ్యూస్ తాగమని చెప్తూ ఉంటారు. అలా ఏంటి అంటే మనకు డైజెషన్కి చాలా మంచి మేలు చేస్తుంది, అలాగే కాన్స్టిపేషన్ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా చాలా మేలు చేస్తుంది, అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా మనకు షుగర్ లెవెల్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే మనకి ఇందులో కావాల్సినంత ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే మనం పచ్చిబొప్పాయ జ్యూస్ అలాగే పచ్చిబొప్పాయతో ఏదైనా తయారు చేసుకుంటామో మనకు బాడీలో మిస్ అయినవన్నీ కూడా అలా సెట్ అయిపోతూ ఉంటాయి. అందుకే అంటారు అంటే శరీరంలో వేడిని తగ్గించడానికి మంట వేడి కొంతమంది ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే కూడా మనకు పచ్చిబొప్పాయ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా అజీర్తి, కడుపు ఉబ్బరం ఇలాంటివి కూడా మనకు దీనివల్ల చాలా వరకు తగ్గుతాయి. మరి పచ్చిబొప్పాయితో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చక్కగా స్టార్ట్ చేసేద్దాము. అలాగే గ్యాస్ట్రిక్ ఇబ్బంది మీకు ఉన్నా కూడా ఈ వంట నేర్చేసుకోండి, హాయిగా ఇంట్లో తయారు చేసుకోండి, మీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, స్టవ్ వెలిగించేసుకుందాము, కూర మొదలు పెట్టేద్దాము. అంటే ఓవరాల్గా మనకి ఏంటంటే ఒంట్లో ఉండే చెడు మలినాలను తొలగించడానికి, ఒంట్లో ఉండే బ్యాడ్ని తీసేయడానికి, ఒక గట్టిని ఒక డైజెస్టివ్ సిస్టమ్ని బాగా సెట్ చేయాలి అంటే పచ్చిబొప్పాయ సూపర్ ఫుడ్ అన్నమాట. సో అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. అయితే ముందుగా ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇది మన పోపు అది వేసేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ చాలా చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీంట్లో మీరు ఇంకేదైనా యాడ్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం, యాడ్ చేసుకోవచ్చు. మన అమృతం కార్యక్రమంలో ఎప్పుడు సాత్వికంగానే చేస్తాం కాబట్టి కొన్నిటిని మాత్రమే ఉపయోగించాము. మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయలు అలాంటివన్నీ కూడా మీరు యాడ్ ఆన్ చేసేసుకోవచ్చు. ముందుగా ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు కాస్త వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఈ పచ్చిబొప్పాయ మనకు క్యాన్సర్ కారకాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నా,
క్యాన్సర్ రాకుండా ఒంటిని కాపాడడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది అన్నమాట. ఇంకా పచ్చిబొప్పాయితో మనం కూరలు తయారు చేసుకుంటాము, పాలు వేసి తయారు చేసుకుంటాము, సాంబార్ చేసుకుంటూ ఉంటాము, పులుసు చేసుకుంటాము, ఇలా చాలా రకాల వంటలు పచ్చిబొప్పాయితో మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు, ఇదొకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇంగువ, ఆ తర్వాత కరివేపాకు, కరివేపాకును చాలా మంది టక్కన తీసి పడేస్తూ ఉంటారు, ఆ అలవాటును ఇప్పటికైనా తగ్గించుకోండి. ఇన్ని రకాల హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత, జుట్టుకు సంబంధించి ఎంతో మంది ఎన్ని వేల రకాల ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. కరివేపాకు న్యాచురల్ సోర్స్, అంత డబ్బు బయట ఖర్చు పెట్టకుండా చక్కగా మీ ఇంట్లో మీ ప్లేట్లో ఉండేటువంటి కరివేపాకును మీరు పడేయకుండా తినడం మొదలు పెడితే చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఆ తర్వాత పుదీనా, ఒక కప్పుడు పుదీనా. నాకు పుదీనా అంటే చాలా ఇష్టం అండి, సో అందుకు నేను పుదీనా ఎక్కువగానే వేస్తున్నాను. పుదీనా కూడా చక్కగా వేయించేసుకుందాం. పుదీనా మనకు ఒంటికి చలవ కూడా చేస్తుందండి, పచ్చిపప్పాయ కూడా మనకు చాలా వరకు చలువ చేస్తుంది, మనకు ఒంట్లో ఉండే మంట తగ్గిస్తుంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు. అలాగే పుదీనా కూడా చాలా వరకు శరీరంలో వేడిని తగ్గిస్తుంది, అందుకే పుదీనా వాటర్ అంటూ మనకు రోడ్ మీద అమ్ముతూ ఉంటారు. అవి ఎంతవరకు నాణ్యతగా ఉంటాయో మనకు తెలియదు, కానీ సాధారణంగా పుదీనా వాటర్ అనేది మనకు మరిగిచ్చేసి పుదీనాను గ్రైండ్ చేసి అందులో కాస్త పచ్చిమిర్చి వేసి సమ్మర్లో ఎక్కువగా తాగుతూ ఉంటారు. సమ్మర్ అనే కాదు, ఎప్పుడైనా కూడా పుదీనా వాటర్ తీసుకున్నప్పుడు మనకు బాడీలో డీటాక్స్ అవుతుంది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మనకు చెడు మలినాలను తొలగించే విషయంలో ఈ పుదీనా అలాగే పచ్చిబొప్పాయ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇందులో పచ్చిబొప్పాయ గ్రేట్ చేసింది వేసేసుకుందాం. మరీ సన్నగా ఏం గ్రేట్ చేయలేదండి మనం, కొంచెం లావుగానే గ్రేట్ చేసుకున్నాము. ఆహా, పుదీనా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అసలు టేస్ట్ గురించి అస్సలు ఆలోచించాల్సిన పనే లేదు. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి ఇది త్వరగా మగ్గాలంటే కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఉప్పు వేసాక మనకు న్యాచురల్గానే ఇందులోంచి కొంచెం వాటర్ వస్తుంది. కొంచెం మనం నీళ్లు పోసుకుందాం ఇందులో. చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు, ఎందుకంటే పచ్చిబొప్పాయ ఉడికే టైం చాలా తక్కువ తీసుకుంటుంది కాబట్టి. మీ అందరి కోసం ఈ చిట్కా, మనం బంగాళదుంప వేపుడు తయారు చేసుకునేటప్పుడు కొందరికి వేపుడు సరిగ్గా రాదు, చక్కగా రోస్ట్ అవ్వదు. బాగా రోస్ట్ అవ్వాలి, వేపుడులాగా రావాలి అంటే ముక్కలను ముందుగా మజ్జిగలో కాసేపు నానబెట్టిన తర్వాత ఫ్రై చేసినట్టయితే బంగాళదుంప వేపుడు చక్కగా రుచికరంగా వస్తుంది. ఈసారి ఈ విధంగా ప్రయత్నించండి. అయిపోయిందండి, స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా వేడివేడిగా కమ్మకమ్మగా పచ్చిబొప్పాయ వేపుడు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చిబొప్పాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, పసుపు కొద్దిగా, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా, పుదీనా 1 కప్పు, పచ్చిబొప్పాయ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత. పచ్చిబొప్పాయ వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కాస్త పసుపు, కొంచెం ఇంగువ, కరివేపాకు, కొంచెం పుదీనా, పచ్చిబొప్పాయ తురుము వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసుకొని మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చిబొప్పాయ వేపుడు రెడీ.
చూసారు కదా పచ్చి బొప్పాయి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఘాటుగా ఉంది, చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుందండి. పుదీనా టేస్ట్ ముఖ్యంగా చాలా డిఫరెన్స్ తీసుకొచ్చింది పుదీనా వేయడం వల్ల. మీరు కూడా ఖచ్చితంగా ఇది తయారు చేసినప్పుడు పుదీనా వేసుకోండి, ఓకేనా? చూసారు కదా, మరి ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ రెండు వంటకాలు చాలా చాలా ఆరోగ్యకరమైనవి, తప్పకుండా ప్రయత్నించండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో రెండు వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.